ఎవరు జన్స్ చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడ్ తెలుగుదేశం వైపే పూర్తిగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ తెలుగుదేశం వైపే జనసేన బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి దేనికి ఎక్కడా కూడా భయపడకుండా తగ్గకుండా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని ఆశ్రయించారు. రాష్ట్రంలో ఇంకా 5:30 ఎంత పడుతుంది ఈరోజు ఏదైతే చూపిస్తామో రాష్ట్రంలో ఇది క్లియర్ ఇండికేషన్ ఏమంటే రాష్ట్రంలో మార్పు రావాలి, పాలనలో మార్పు రావాలి. కేవలం బీబీటీ ద్వారానే అంతా జరుగుతుంది అనుకోండి, ఇంకా ఆస్పిరేషన్స్ ఉంటాయి పీపుల్కి, యువతకు కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, మహిళలకు ఉంటాయి, రైతులకు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం తీసుకోవాలి అంటే అన్ని వ్యవస్థల్ని కూడా అన్ని వ్యవస్థలు చెప్పే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్యే చెప్పే విషయాన్ని కానీ ఎంపీ చెప్పే విషయాన్ని కానీ అలాగే మిగతా వ్యవస్థ చెప్పే విషయాన్ని కానీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యం జరగాలి అనేది ఈరోజు రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న తీర్పు. వచ్చే 5 సంవత్సరాలు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ దిశగా పైకి